శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణా కోటాలో జారీ చేసే బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తుల సౌకర్యార్థం కొత్తగా ఎస్ఎంఎస్ పే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. ఈ నెల 1వ తేదీ నుండి అమలులోకి తీసుకువచ్చింది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను భక్తుల మొబైల్ నెంబర్ కు పంపిస్తారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లోనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎంబసీ 34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శనం టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్లైన్ లో సిఆర్ఓ లక్కీ డిప్ ద్వారా ఆజిత సేవ టికెట్లు పొందుతున్న భక్తులకు విధానాన్ని అమలు చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ఇవాళ ఒకటి బ్రేకింగ్ న్యూస్ అవుతూ వచ్చింది. ఈ శ్రీవారి భక్తులకు కూడా అందరికీ సంబంధించినటువంటి ఒక భక్తులకి ఒక ఉపశమనం లాంటి ఒక వార్త అయితే విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే ఇంతకు ముందుగా అయితే మాత్రం విఐపీ బ్రేక్ సంబంధించినటువంటి ఎవరిదైనా రెఫరెన్స్ లెటర్ అయితే మాత్రం జే ఆఫీస్ లో అప్లై చేసిన తర్వాత ఎంబీసీ 34కి వెళ్ళిన తర్వాతే ఉదయం సాయంత్రం 7:30 నుంచి అర్ధరాత్రి 1 గంట లోపు కూడా ఈ యొక్క టికెట్లు అయితే మాత్రం కొనుగోలు చేసే పద్ధతి అయితే ఉంది ఇదివరకు అయితే. సో దాని వల్ల ఏంటంటే భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎంపీసీ 34 మొత్తం కూడా ఈ యొక్క రెఫరెన్స్ తో వచ్చినటువంటి భక్తులంతా కూడా అక్కడ కిటకిటలాడేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో వీటన్నిటికి కూడా ఒక ఫస్ట్ బలికే దానికి టీటీడీ అయితే ఒక ఎస్ఎంఎస్ పోర్టల్ సంబంధించినటువంటి ఒక కొత్త పద్ధతిని అయితే ప్రారంభించింది. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి బ్రేక్ దర్శన సమయాలు మార్పు తర్వాత ఏంటంటే ఉదయం జైవ ఆఫీస్ లో అప్లై చేసిన తర్వాత వాళ్ళ యొక్క లోకల్ సంబంధించినటువంటి టెంపుల్స్ సందర్శించడానికి తిరుపతి దిగేస్తుంటారు. ఆ సమయం తర్వాత వాళ్ళకి అదే సమయంలో రాత్రి కావచ్చు, అలాగే ఇంకా అర్ధరాత్రి సమయం కూడా కావచ్చు. సో ఆ సమయం తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ విఐపీ బ్రేక్ దర్శనానికి రేపు ఉదయానికి రావాల్సినటువంటి బ్రేక్ దర్శనం కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన తర్వాత ఒక మెసేజ్ ద్వారా మళ్ళీ ఎంపీసీ 34కి వెళ్ళి టికెట్ కొనుగోలు చేసే పరిస్థితి అయితే ఇదివరకు ఉంది. సో అలాంటి ప్రక్రియను అయితే మాత్రం ఇప్పుడు టీటీడీ అయితే స్వస్తి పలికింది. దాన్ని డైరెక్ట్ గా వాళ్ళకు ఒక సిలిగ్రీన్ కి ఒక ఎస్ఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళే డైరెక్ట్ గా ఆన్లైన్ లో కానీ ఫోన్ పే గానీ జీపే లో గానీ డైరెక్ట్ గా వాళ్ళే పే చేసిన తర్వాత ఇంతకు ముందుగా వచ్చేటువంటి 300 రూపాయల ఆన్లైన్ దర్శనం లాగా వాళ్ళకి ఒక టికెట్ కూడా వచ్చేస్తుంది. దాన్ని చూపించి డైరెక్ట్ గా వాళ్ళకి నిర్దేశించిన సమయానికైతే మాత్రం ఉదయం విఐపీ బ్రేక్ దర్శనాన్ని అయితే చేపించుకునేలాగా ఈ యొక్క టీటీడీ అయితే ఈ యొక్క వెలుసుపాటు అయితే చేసింది. దీని ద్వారా అయితే కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రెఫరెన్స్ తో వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇది ఒక ఉపశమనం లాగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క కొత్త పద్ధతిని ప్రారంభించడానికి కూడా ఒక భక్తులు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదివరకు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఒక ఎంబీసీ 34 దగ్గర సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఎప్పుడు కూడా భక్తులు యొక్క టికెట్లు కొనుగోలు చేయడానికి అద్దిత సేవలు కానీ అలాగే విఐపీ బ్రేక్ దర్శనాలు కానీ కొనుగోలు చేయడానికి అయితే ఈ యొక్క మెసేజ్లు వాళ్ళకి రాగంగానే ఎంబీసీ 34కి వెళ్ళిపోవడం అక్కడ టికెట్లు కొనుగోలు చేయడంతో గందరగోళంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఇప్పటికి వచ్చిన ఈ యొక్క 1వ తేదీ నుంచి ఒక భక్తులకి అయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క లింక్ అయితే మాత్రం ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసిన వెంటనే ఒక ఆన్లైన్ లోనే పేమెంట్ చేయడం, వాళ్ళకి టికెట్ కూడా ఆన్లైన్ లోనే వాళ్ళకి రావడంతో పాటుగా డైరెక్ట్ గా పేమెంట్ చేసి ఆ యొక్క టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి నిర్దేశించిన సమయంలో నేరుగా వైకుంఠ టూ ద్వారా నేరుగా వెళ్ళి అక్కడ దాన్ని స్కాన్ చేపించి అలాగే దర్శనకి వెళ్ళిపోయి వెలుసుపాటు అయితే చేపించారు. దీని ద్వారా సమయాన్ని అయితే మాత్రం ఆదా చేసే పరిస్థితి అయింది. ఒకవేళ వీళ్ళు డౌన్లోడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఎంబీసీ 34కి వెళ్ళి డైరెక్ట్ గా కొనుగోలు కూడా చేసుకోవచ్చు అని కూడా టీటీడీ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా మాక్సిమం 99% అయితే మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి రెఫరెన్స్ ద్వారా వచ్చేటువంటి విఐపీ భక్తులు అయితే మాత్రం ఒక విఐపీ బ్రేక్ దర్శనానికి టోకన్ల మొత్తం కూడా ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే పద్ధతిని అయితే మాత్రం ప్రవేశపెట్టిన దానికి భక్తులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది 1వ తేదీ నుంచి ప్రారంభం కావడంతో మొత్తం కూడా ఈ యొక్క వెలుసుపాటును అయితే అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. దాదాపుగా 1 రోజు నుంచి అంటే 1 రోజుకి దాదాపుగా దగ్గర 1500 నుంచి 1900 అంటే దాదాపుగా 2000 మంది భక్తులు అయితే మాత్రం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిర్దేశించేటువంటి ఈ యొక్క విఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చేటువంటి ఈ యొక్క రెఫరెన్స్ తో
వీఐపీ బ్రేక్ దర్శనం భక్తులంతా కూడా ఈ యొక్క ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క స్వహస్తాలతో వాళ్ళతో పాటుగా డైరెక్ట్ గా వెళ్ళిపోయే వెలుసుబాటు అయితే టీటీడీ కల్పించడంతో పాటుగా ఈ యొక్క డైరెక్ట్ గా ఆఫ్లైన్ ద్వారా తీసుకొని వాళ్ళ యొక్క తీసుకొని మళ్ళీ ఒక లైన్ లో నిలబడి వచ్చేటువంటి ప్రక్రియనైతే ప్రశ్న పలకడంతో పాటుగా ఆన్లైన్ విధానాన్ని చాలా బాగుంది అని కూడా చాలా మంది భక్తులు అయితే చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా యొక్క అంటే నరేష్ అంటే ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఆన్లైన్ ఇప్పుడు టీటీడీ తీసుకొస్తున్న ఈ విధానం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్న ఆన్లైన్ మోసాలు సైబర్ మోసాలు చాలా వరకు జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ భక్తుల అకౌంట్ కే నేరుగా ఈ లింక్ ను పంపించే ఈ విధానం వల్ల వాళ్ళ కొత్త ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఏమి ఉండదా వీటి వల్ల? రైట్ బిందు, అంటే ఇంతకు ముందు కూడా టీటీడీ సంబంధించినటువంటి 97 వెబ్సైట్లు అయితే మాత్రం యొక్క 300 రూపాయలు స్పెషల్ దర్శనానికి సంబంధించి కూడా 97 వెబ్సైట్లు అయితే మాత్రం ఫేక్ అయితే మాత్రం ఉన్నాయి. దాన్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా రిమూవ్ చేసిన పరిస్థితులు ఉంది. కన్ఫామ్ గా దీనికైతే మాత్రం ఈ యొక్క బ్రేక్ దర్శనానికి సంబంధించి వాళ్ళకి ఫేక్ లింకులు అయితే కూడా రావచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అయితే ఒక టీటీడీ సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది దీనిపైన అయితే పూర్తి బాధ్యతలు అయితే వాళ్ళు తీసుకొని వాటికి సరైనటువంటి దానికి చివర్ లో వచ్చేటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఓఆర్జి టీటీడీ అనేసి లాస్ట్ లో కూడా చివరిలో వచ్చే విధంగా వచ్చేది అనేసి కూడా వాళ్ళ భక్తులకి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దాని ద్వారా వాళ్ళకు ఒక పిలిగ్రిమ్ ఫోటో గానీ ఫోటో తర్వాత వాళ్ళ ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఏదైతే ఇస్తుంటారో ఆ యొక్క ఐడెంటిఫికేషన్ నంబరు వాళ్ళ ఒక ఫోటో కూడా రెండు వచ్చిన తర్వాత మాత్రమే డౌన్లోడ్ చేసి పేమెంట్ చేయాలి అనేది కూడా టీటీడీ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇది వరకు కూడా ఇది ఒక ఆన్లైన్ మోసాలు అయితే చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సైబర్ నేరగాలు అయితే మాత్రం ఈ యొక్క లింకులు అయితే మాత్రం చాలా వరకు చేస్తున్నారు. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ 300 రూపాయల దర్శనానికి ఎక్కువగా కూడా ఈ యొక్క 97 వెబ్సైట్లు అయితే ఫేక్ వెబ్సైట్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క వెబ్సైట్ ను కూడా ఒక ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ఆన్లైన్ పేమెంట్ సంబంధించినటువంటి ఏదో కూడా ప్రతి ఒక్కటి లింకులు అయితే మాత్రం షేర్ కావడం సర్వసాధారణం కావచ్చు. కాకపోతే దీన్ని భక్తులకు సంబంధించేటట్టు వాళ్ళు అప్లై చేసినప్పుడు ఎలాంటి వెరిఫికేషన్ అయితే ఇచ్చారో అక్కడ ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ నంబర్ కానీ తర్వాత దాని తర్వాత వచ్చేసి ఫోటో ఈ రెండు కానీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఆ పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి టీటీడీ ఇచ్చినటువంటి టీటీడీ గవర్నమెంట్ తో పాటు వచ్చేటువంటి ఒక సింబల్ తో వచ్చేటువంటి ఐడెంటిఫికేషన్ ఉంటే మాత్రమే అది అక్కడ స్కాన్ కూడా అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. దీని కూడా ఆన్లైన్ మోసాలు కూడా కొద్దిగా దూరంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఒక ఆన్లైన్ మోసగాళ్ళకైతే మాత్రం దీన్ని డైరెక్ట్ గా వెనుకొక మంచి ఛాన్స్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇది వరకు 300 రూపాయలు దర్శనానికి అయితేనే చాలా వరకు వెబ్సైట్లు అయితే పుట్టుకొచ్చాయి. కాకపోతే ఇది వీఐపీ బ్రేక్ దర్శనం కాబట్టి ఇంకా వేల కొద్ది వెబ్సైట్లు కూడా రావచ్చు అనే అంచనా వేసి ఇప్పటికే సెక్యూరిటీ కూడా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లు అయితే మాత్రం ఇప్పుడు 2 సార్లు అయితే ఈ యొక్క వెబ్సైట్ పేరు కూడా మార్చిన సంగతి అయితే తెలిసింది. ఒక వెబ్సైట్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ యొక్క మెయిల్ కానీ మెయిల్ నుంచి ఫోన్ నెంబర్ కానీ వస్తుంది. తర్వాత ఐడెంటిఫికేషన్ నంబర్ ఇచ్చినటువంటి నంబర్ అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ ఐడెంటిఫికేషన్ నంబర్ తో పాటుగా ఫోటో ఐడి మాత్రం కన్ఫామ్ గా 100% ఉండాలి అనేది టీటీడీ అయితే హెచ్చరించిన పరిస్థితులు అయితే నెలకొని ముందు. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.